అందరికీ నమస్తే. కిరాక్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ యేత వెంకటి. మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే, మా రావణక్క పెళ్లి పోయింది, అట్నం చాటు మరువేలకు కూడా పోయింది, అందుకే నేను వచ్చిన. ముందుగాల తలకే వార్తలు. ప్రచారాలు ఆగినాయి సరే, మరి పంచుడు హైదరాబాద్ లో పైసల పండుగ. ఏపీ అసెంబ్లీలో మీడియాకు నో ఎంట్రీ, మేము కూడా ఎందుకంటున్నా బాబు. బియ్యం పప్పులకు పైసలు కట్టాలి, ఫ్రీ రేషన్ కథ అయిపోయే. ఎలక్షన్లకు వస్తావా, హిమాలయాలకు పోతావా, రజనీకాంత్ కు ఫ్యాన్స్ అల్టిమేటం. ఇప్పుడు తలకా లేని వార్తలు. మందొచ్చినా మాస్క్ తీయరాదు, ఇంకా కొన్ని ఏళ్ళ దాకా మాస్క్ మస్ట్. పోస్ట్ మార్టం జయంగా లేచి కూర్చున్నాడు, డాక్టర్లను ఆగం చేసిన డెడ్ మ్యాన్. మమ్మల ఇంట్లో ఎట్లనో నోరెత్తనిస్తలేరు, కనీసం కా అరుగు మీద నిలబడన్నా మాట్లాడదాం అనుకుంటే ఆయనతో అరుగును గూలగొడుతున్నారని బాబు సారు మస్తు గుస్సా అవుతున్నాడు. ఇంతకు ఆ ఇరిన అరుగు ఏంది, యువలిర కొట్టిల్లు ఏంది ఆ కథ. అసెంబ్లీలో మాట్లాడదామంటే టైం సరింగ్ ఇయ్యరు, ఇంకా గట్టిగా ఏమన్నా నొరుదామంటే మైకులు కట్ చేస్తారు. అందుకే మా గోసలు బాధలు కోపాలు అన్ని తీర్చుకోనికి మీడియా పాయింట్లో మాట్లాడుతుంటాం. ఇప్పుడు దాన్ని కూడా తీసిపారేస్తే మేము ఇంకేడ గొంతులిప్పాలే అని బాబు సారు గరమయ్యిండు. అసెంబ్లీలో ఏమైతుందో తెలియకుండా చేయనీకే మీడియాను దూరం పెడుతున్నారని స్పీకర్కు లేఖ కూడా రాసిండు. అసలు అసెంబ్లీలకు మీడియాను రానియకుండా ఆపుడు కంటే ఇంకో పాతకం ఉంటుందా? అప్పట్లో ఇట్లనే చేయజూసిన వాళ్ళు పప్పులు ఉడకక కుక్కర్లు కూడా వేలిపోయినాయి, మీకు కూడా గసుంటిగతే పడుతుందని సర్కార్కు బుద్ధి చెప్తున్నాడు. బాబు సార్ అన్నడం కాదు గాని, అసెంబ్లీలకు మీడియా రానియకపోయే ఆలోచన ఏందో ఏపీ సర్కార్ వాళ్ళకే తెలవాలే. విని తిడదామంటే మాటలు కూడా వస్తలేవు నాకు. తండ్రి పోయినాక ఇంటి బాధ్యత తీసుకోవాల్సిన కొడుకు ఇంటోళ్ళ పాలట ఎవడయ్యిండు? వీడిని చూస్తే ఎడ్డం తీరా కొడుతున్నాడు కానీ వీడు చేసే పనులకు ఒంట్లో వణుకు పుట్టి కొడుకును కనాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సి వస్తుంది. బెట్టింగులు చేయబట్టి లేని లేని లొల్లులు పచ్చటి కుటుంబాలల్లో నిప్పులు పోసినట్టే అవుతుంది. నిలువున రెండు పానాలను బలిపెట్టుకుంది బెట్టింగ్ పిశాచి. మేడ్చల్ జిల్లా రావల్కోల్ ఏరియాలో సాయినాథ్ రెడ్డి అనే పోరడు వన్ బెట్టింగులకు అడ్డమొస్తున్నారని తల్లి సునీత చెల్లె అనుషకు అన్నంలో విషం కలిపి పానంది ఇచ్చిండట. కానీ వాళ్ళ అమ్మ మాత్రం వీనికి ఫోన్ చేసి, బిడ్డ అన్నం తినకు కడుపుల తిప్పినట్టయితుంది పైలం అని చెప్పిందట. సుశీరా కన్నపేవు తనలాట, కానీ వీనికి మాత్రం బెట్టింగుల మీదనే గుంజుడట. ఇప్పటికే ఇంట్లోన్న 20 లక్షల దాకా బెట్టింగులలో పెట్టి నష్టపోయిండు. ఈ ఇంటి పెద్ద ప్రభాకర్ రెడ్డి 3 ఏళ్ల కింద యాక్సిడెంట్లో పోయిండట. అసుంటప్పుడు తల్లికి చెల్లెకి ఆసరైతాడు అనుకుంటే ఇదేం పని అని నిలదీసి అడిగే వరకు ఈ సైకోగాడు ఇంత ఘోరం చేసిండట. వీడు ఇంత ఘోరం చేసిండని వాళ్ళని దౌకాన్లో చేర్పించిన 4 రోజులకు తెలిసిందట. వీని భాగోతం అంతా బయటపడి పోలీస్ స్టేషన్కు తోలుకపోయారు. సుశీరా బెట్టింగ్ చేయబట్టి కుటుంబమే నామరూపాలు లేకుండా అయిపోయాయి. అడ్డదిడ్డంగా సంపాదించేందుకు బెట్టింగులకు బానిసలైతే ఇక నన్ను అందులోకెళ్ళి బయటపడు రిజరా. ఏ అట్లా కాదు, మేము పోగొట్టుకున్న కాడనే సంపాదించుకుంటామంటే మీ కర్మీగా ఎవడేం చేయలేడు. అవును, మా వాళ్ళు ఇవాళ సడీ సప్పులు లేకుండా ఉన్నట్టున్నారు. ఏంది కావచ్చు కథ, మెల్లగా దూరం కెళ్ళి చూసేస్తా. నంటివా పోతానంటివా వగల బలుకుతావా. కొట్టమిందా కొట్టమిందా, అయిపోయింది, దండలు తీసే టైం అయింది. అమ్మయ్యా వసే చూసావా మన కండ్లో జంపర్లు పంపర్లు ఎలా ఉన్నాయో. ఏడ్చినోతి నిజంగానే నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు రా. మరి ఏమనుకుంటున్నావు, కండల కాంతారావు గారి ట్రైనింగ్ 6 నెలలు బట్టి గంటకోసారి 10 దండీలు తీస్తున్నాం, మరి ఈ మాత్రం ఉంటాయి.
అంటే ఇప్పుడు నీకు కరోనా వచ్చినా కరోనా టెస్ట్ చేపిస్తా నీకేం కాదనమాట, ఈజీగా తట్టుకుంటావు. అయితే చిచ్చే నాకెందుకే కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు దొక్క మొక్కలకు ఎంత కట్టుకుంటే టెస్ట్. మరి నువ్వు స్ట్రాంగ్ అని అందరికి తెలియాలా వద్దా? తెలియాలి అంటే ఏం చేయమంటావు? స్వక్క చెప్పి మన ఈదులో నాలుగు రౌండ్లు వేయమంటావా? అవసరం లేదు, నోరుప్పి నేను కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కి రెడీ అని చెప్పు. కోట్ల కోట్ల పైసలు మనకే వస్తాయి. ఏటే వ్యాక్సిన్ ట్రయల్ చేయించుకుంటే కోట్లు ఇస్తారా? ఆల్గేం పోయే కలమే. ట్రయల్ చేయించుకుంటే ఇయ్యరు, మన అదృష్టం బాగుండి అది ఫెయిల్ అయితే అప్పుడు ఇస్తారు. అంటే అంటే ఆ మందులు వాడిన తర్వాత నీ కళ్ళలో కాళ్ళలో కుష్టి రోగం వచ్చింది అనుకో. ఏంట్రా ఆ కంపెనీ వాడిని పట్టుకొని 5 కోట్లు నష్టపరిహారం అడగచ్చు తెలుసా? ఇంత దరిద్రపు ఆలోచన నీ కోడిబొరకు ఎలాగొచ్చిందే? చెన్నైలో ఇట్లానే ఒకడు కరోనా వ్యాక్సిన్ ట్రయల్ చేయించుకున్నాడటరా, అది ఫెయిల్ అయ్యి వానికి తలకాయ నొప్పి వాంతులు అయినాయట. సో కంపెనీ వాడి మీద 5 కోట్ల నష్టపరిహారం వేయించి కోటి చుట్టూ తిరిగిందంట. మనం కూడా వెళ్ళి చేపిద్దాం పదా. ఎక్కడికొచ్చింది అంటే ఇప్పుడు నన్ను ఈ సినిమాలో విక్రమ్లో చూడాలని దాన్ని కోరిక. ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే దేశానికి వ్యాక్సిన్ ఎట్లు వస్తాయి? నేను కోటీశ్వరాలను ఎట్లయితానన్నయ్య? వ్యాక్సిన్ సక్సెస్ అయితే దేశానికి ఉపయోగం, ఫెయిల్ అయితే నీకు ఉపయోగం, మరి నాకేంటే ఉపయోగం? రెండిట్లో ఏదైనా పేపర్ అయితే నీ ఫోటో ఖచ్చితంగా పడుతుంది. పావోదాం పేపర్ అర్జెంట్ వెళ్ళిపోండి. అది కాదు, ఆలోచించు ఒకసారి. ఏటో ఆలోచించేది, ఏటో ఆలోచించేది, బియ్యం మీద మాడిపోతుంది. నాన్న వెళ్ళ అర్జెంట్కి వెళ్ళి చూడు. ఏంది ట్రయల్స్ బెడ్జి కొడితే కోట్ల రూపాయల నష్టపరిహారం ఇస్తారా? మా ఇంటి ఆమె నన్ను రోజు తిడుతుంది నేను దేనికి పనికిరానని. అట్లా పోయైనా 10 కోట్ల రూపాయలు వెనికేసుకుంటా, పోతే పోయింది ఓ కన్నో కాలో. 1 కోట్ల రూపాయల కంటే ఎక్కువనా? ఏమంటారు? ఎలక్షన్లో ఓడిపోయిన అభ్యర్థి లెక్క కూర్చున్నావు. వదిన ఏమన్నా తిట్టిందా కొట్టిందా? మీ వదిన కొట్టినా తిట్టినా నేను ఫీల్ కాంతమ్మి, ఎందుకంటే అలవాటు పడ్డది నాకు. కార్తీక దీపం సీరియల్కు ఆదివారం అన్న సెలవు ఉంటుందేమో, కానీ మీ వదిన కొట్టుడుకు తిట్టుకు మాత్రం సెలవు ఉండద్దమ్మి. వదిన తిట్టలేదు అంటున్నావు, మరి దళ్ళకి ఎందుకు కూర్చున్నావు చెప్పు జరా. ఏం లేదు తమ్మి, నిన్నటిదాకా సుక్క ఉండే ముక్క ఉండే 1000 రూపాయలు ఆమదాని కూడా ఉండే, ఈ రోజు నుంచి అవి ఏం లేవుగా తమ్మి, అందుకే పరిశానలు ఉన్నా. ఓహో నువ్వు చెప్పేది ప్రచారం నిన్నటితో బంద్ అయింది, దాని గురించే కదా? కరెక్ట్ గెస్ చేసినావు తమ్మి. ప్రచారము జాతరలేగా ఎంత సందడిగా ఉంటుండే, ఎంత సరదాగా ఉంటుండే, సంపద కూడా ఎంత ఉంటుండే. ఓ 4 పార్టీలు అంటే ప్రచారం పోయి 1000 2000 సంపాదించుకుంటుంటే, ఇప్పుడు అవన్నీ ఏం లేకపోయా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో నాకేం అర్థమైతలేదు. బాధ మర్చిపోని ఇంకే మందు తాగదామంటే వయసులు కూడా బందాయి. అయ్యయ్యో నీ బాధ పగు అని కాదు కదా, పాలని కూడా రావద్దన్నా. మరి ఇప్పుడు ఎట్లా చేస్తావు? మరి ఏదన్నా పనికి పో. మరి ఏసీలో పుట్టినోడు వ్యవసాయం చేయలేడు, సుఖానికి మరిగినోడు పని చేయలేడు, ఇప్పుడు ఎట్లా చేయాలి తమ్మి? ఈ రాజకీయ నాయకులేమో రోజు బిర్యానీ ఇచ్చి బీర్లు ఇచ్చి మమ్మల్ని ఇట్లా తయారు చేసారు. ఇప్పుడు పని చేద్దామంటేనేమో పెయ్యొంగుతలేదు, అదే ఒళ్ళొంగుతలేదు, ఎట్లా చేయాలి చెప్పుతామ్మి? బాగా అలవాటు పడ్డది మందు తాగి 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 అలవాటు పడ్డది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పుతామ్మి? తమ్మి నీ దగ్గర 90 ఉంటే నాకు జర అప్పియ్యవా, వయసులు తెరవగానే ఇంకో 90 కలిపి నీకు కోటరిస్తా. ఇన్ని రోజులు సంపాదించిన పైసలు ఉన్నాయి కదా అన్న, పోయి బ్లాక్లో కొనుక్కో. నువ్వు పంచులేసుకో ఏమన్నా వేసుకో తమ్మి, కానీ నాకు మాత్రం ఒక 90 తమ్మి, నీకు ఎంసీ డైట్ లాంటి కొడుకు కుడతాడు. నాకు ఆల్రెడీ స్టైల్గా రాయల్ స్టాగ్ లాంటి కొడుకున్నాడు, పోయి వదినని అడుగుపోవన్న. దాన్ని అడిగేదానికంటే కుక్కను అడుగుడు బెటర్ తమ్మి. అయితే మరి నన్ను ఎందుకు అడిగినావు? నేను కుక్కనా? నా నోటితో నేను చెప్పా, ఇక అది నువ్వే అర్థం చేసుకో తమ్మి. వదిన నిన్ను ఎందుకు కొడుతుందో నాకు ఇప్పుడు అర్థమైందన్న. నా పెళ్ళైన రోజే అర్థమైంది తమ్మి, కానీ ఏం చేయలేని పరిస్థితి, ఇక్కడ మందు దొరుకుతుందేమో అడుగుతా తమ్మి. అయినా నీకు ఓటేసే ముందు రోజు మందు మోస్తారుగా అన్న, ఇంకేంది ప్రాబ్లం సాల్వ్? నాకు ఓటింగ్ కంటే ముందు రోజు వద్దని ముందే అడ్వాన్స్ తీసుకొని తాగిన తమ్మి. నువ్వు మారవన్న. సరే ఇక నువ్వు ఎట్లాగన్నా అనుకో నేను పోతున్నా. ఈ కరోనా వల్ల మనకు సామాజిక లాక్డౌన్ వచ్చింది, ఈ ప్రచారం ఆగిపోయి పొలిటికల్ లాక్డౌన్ వచ్చింది. ఓట్ల ప్రచారం అయితే ముగిసింది, కానీ పంచుడ్ల కార్యక్రమం మాత్రం
గట్టిగానే నడుస్తున్నది. మీకెంత ఇచ్చిర్రు మీకెంత ఇచ్చిర్రు అని కొందరు డీలింగులు చేసుకుంటా అంటే ఇంకొందరేమో డీల్ చేయడానికి వచ్చిన డీలర్ను డీలా చేసి తోలుతున్నారు. మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకేమేం కథలు నడుస్తానాయో ఇంట్లో చూద్దాం పారి. ఏ అందరు మాటల లీడర్లే చేతల లీడర్లు ఒక్కర్లేరు అని ప్రచారానికి పోయినప్పుడు చెవులల్లో జోరుగా తీరుగా వినబడ్డదో ఏదో గాని మా చేతలేంటియో చూపిస్తామని కొంతమంది లీడర్లు ఓటర్లను ఆకర్షించేటందుకు వాళ్ళ క్యాడర్ను దించి ఎంత చక్కదనాల పనులు చేస్తున్నారో చూడురి. ఇగో ఈ అన్న మొన్న హైదరాబాద్కు వరదలు వచ్చినప్పుడు సాయం అందనోళ్లకు జిహెచ్ఎంసీ ఓట్ల కంటే ఒక్కరోజు ముందే సాయం చేసి ప్రాయచితం చేసుకుంటున్నాడు. కానీ ఈ ముచ్చట ఎక్స్పర్ట్ వాళ్ళకు తెలిసి అడ్డం పడ్డారు. ఇక ఎట్లా బికముఖం వేసిండో చూడురి. ఇక జిహెచ్ఎంసీల పంపకాలు అడ్డగింతలు అన్ని జాగాలలో గింత కూల్గానైతే జరగలే, చాలా జాగాలలో మస్తు లొల్లులు కూడా అయినాయి చూడురి. అన్న పళ్ళు పట్ట పట్ట ఒరుక్కుట మీద మీదికి పోతున్నాడు కదా. ఇగో ఇట్లా ఉర్రే అంటే ఉర్రే అనేటోళ్ళనే ఇసుంటి బూత్ క్యాంపెయినింగ్లకు బరిలకు దించినట్టుంది. అందుకే బస్తీలలో గెలిచేటందుకు నిన్న రాత్రి నుంచి రేపు పొద్దటి వరకు పంపకాలు అట్లనే నడిచేటట్టున్నాయి. ఆడికి కొందరు ధైర్యం చేసి వీళ్ళని పోలీసులకు కూడా పట్టిస్తున్నారు. కానీ వీళ్ళ మీద కేసులు వేస్తారా, వేసినా అవి ఎన్ని రోజులు ఉంటాయి అనేది కూడా డౌటే. ఇక ఈ లొల్లులన్నీ ఎందుకు అని ఓటర్లకు డిజిటల్ పేమెంట్లు కూడా చేస్తున్నారట. ఇక విశ్వనగరమా మజాకనా? ఇంకేంది, డిజిటల్ ఇండియాలో ఇంకో అడుగు ముందుకు పడ్డట్టే నాయే. అగ్గగ్గో మావాడు వస్తున్నాడు, వాడొచ్చిండంటే ఒక్కొక్కరి డొక్క చీల్చి డోలు కడతాడు. చూసుకోరిక వస్తున్నాడు. అయ్యో వస్తలేడా, ఒక్క 10 నిమిషాలు ఆగుర్రి. ఇక ఇప్పుడు చూడుర్రి బర్రులు ఉరికేస్తాడు. అగో మళ్ళీ వెనక పోయిండా. ఇట్లా హీరోలకు ఎలివేషన్లు ఇచ్చుడు, ఎంట్రీ లేకపోడు, ఏన్న సంధి ఇదే అవుతాంది. ఈసారన్నా ఎంట్రీ ఉంటుందా సారు? రజనీకాంత్ సారు సినిమాలల్లా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటాడు. కానీ రాజకీయాలకు వస్తున్నావా లేదా అని 1000 సార్లు అడిగినా ఒక్కసారి కూడా సపోర్ట్ చేస్తలేడు. ఇగొస్తా ఆగొస్తా రేపొస్తా మాపొస్తా అని పుణ్యకాలం అంతా పుట్నాలు బుక్కుకుంటా కూసుంటున్నాడు. ఇలా మళ్ళా ఆయన అభిమానుల్ని పిలిచి ఏం చేద్దామంటారు మరి అని అడిగిండట. నువ్వు అడిగి అడిగి మా చెవులు అరిగిపోయినాయి సారు, ఇక మేం చెప్తాం నువ్వు చెయ్యని ఫ్యాన్స్ అల్టిమేటం పెట్టిర్రట. నువ్వు రాకుంటేనేమో సపోర్ట్ దాక్కుండు, వస్తేనేమో ఇప్పుడే రా, లేకుంటే జరగరా నష్టం జరిగి మీ ఇజ్జతు మా ఇజ్జతు అంతా పోతుందని పూసగుచ్చి మరీ చెప్పిర్రట. మరి సారు ఇప్పటికన్నా అడుగు ముంగట్కేస్తాడా లేకుంటే హిమాలయాలకు టికెట్ బుకింగ్ చేసుకొని పోతాడా అనేది చూద్దాం. జిహెచ్ఎంసీ ప్రచారం అయిపోయింది, అన్ని గప్చుప్ అన్నట్టే మైకులన్నీ కట్ అయిపోయినాయి. కానీ మన కేఏపాల్ సారు హైదరాబాద్ ఓటర్లకి ఏదో సందేశం ఇస్తాడట మార్పు కోసం. చూడండి మన వారెవ్వాలా. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలక్షన్ మార్పు కావాలి. అమ్ముకోకండి, కులాలకి మతాలకి అతీతంగా ఓటు వేయండి. అతి త్వరలో నేను వస్తున్నాను. గొప్ప మార్పు హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రాలో వస్తుంది, కలిసి పనిచేద్దాం. ఏ ఎలక్షన్ అయినా అసలు క్యాంపెయినింగ్ ఓట్లేసే రోజుకి 24 గంటల ముందట ఉంటది. అందుకే రాత్రికి రాత్రి ఓటర్ల పల్స్ మార్చేస్తామని సాయి బండ్ల కాడ ముచ్చట పెట్టుకుంటారు కదా. గా అడ్డదారులోకే ముచ్చటేందో గా కిటికేందో, ఓటర్లను ఎట్లెట్లా ప్రలోభ పెడుతున్నారో చూడండి మన పబ్లిక్ టాక్ల. నాకు ఏ బాధలు ఇవ్వ, నేను ఎన్ని ఇచ్చిపోమంటే అన్ని ఇచ్చిపోతాను. అక్కడ ఎన్ని ఫసిలిస్తే అన్ని మీకు ఇచ్చిపోతాను, నేను పెట్టుకునేది చేసింది. ఎందుకంటే నాకు లెక్కతో ఇస్తారు. గోడలకు చెవులు ఉంటాయో ఉండేవో కానీ సెల్ ఫోన్లు చేయబట్టి గోడలకు వాటి నీడలకు కూడా కన్ను ఉంటాయి. అందుకే చూసుకోవాలి కదా మరి, లేకపోతే
గిట్ల పబ్లిక్ దాకలా బర్బాద్ అవుతుంది కథ. ఆ చెప్పురా, అవును ఒకటో తారీఖు వస్తున్నది, ఇప్పుడే లైన్లో నిలబడితే టైంకి ఇంటికి వస్తాం. బియ్యానికి పప్పులు ఉప్పులకు సంచి పట్టుకొస్తా. ఏంది పైసలా? పైసలు ఎందుకు? రేషన్ ఫ్రీయే కదా, ఎందుకట? నీ అవ్వ అప్పుడే బంద్ చేసి రారా, వింటున్నారా? ఫ్రీ రేషన్ బంద్ చేసి రాట. ఎందుకు? కరోనా రోగం మోపయి జనానికి పని పైసా లేకుంటయ్యరని కేంద్ర పోలు మొన్నటిదాకా ఫ్రీ రేషన్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఆ బియ్యం పప్పులు ఫ్రీ కాదట, ఎప్పటిలెక్కనే పైసలు పెట్టి కొనుక్కోవాల్సిందే. 7 నెలల దాకా మంచిగానే ఇచ్చిర్రు కానీ ఇక మాతో ఫ్రీగా వంచుడు కాదనుకున్నారో ఏమో, డీలర్లకు డీడీలు కట్టాలని చెప్పిర్రట. దీంతో నెల నెలకు తలా 12 కిలోల ఫ్రీ బియ్యము, 2 కిలోల కందిపప్పు ఇక బంద్ అయినట్టే. ఇదేంది, బయట ఇంకా కరోనా ఓనేలేదు, టీకా రానే లేదు, మాకు పనులు కూడా ఎప్పట్లెక్క దొరుకుతనే లేవు, ఇచ్చే బియ్యం కూడా బంద్ చేస్తే ఏం తింటాము? అంటే ఏం చేస్తాము? వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఇయ్యనప్పుడు ఊకోవాలి. మన చేతులు ఏముంది బియ్యం సంచి తప్ప అనుకుంటున్నారు జనం. సినిమాలలో పోలీసులను చూసి అంగీలు చింపుకుంటారు కదా, ఇక చూడుర్రి అస్సలు సిస్సలు పోలీసును. ఈ ఫుటేజ్ సీసీ కెమెరాది కాబట్టి సరిపోయింది. ఇదే యాక్షన్ సీన్ను హెచ్డి కెమెరాలో షూట్ చేసి కొంచెం స్లో మోషన్ షాట్లు వేసి జర్రంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తేనా 100 రోజులకి ఎక్కువనే ఆడుతుంది. తమిళనాడు పోలీస్ సింగం అంటే హీరో సూర్య కాదు, అసలైన సింగం ఇంకొకరున్నారని చూపెట్టిండు చెన్నై కమిషనరు. ట్విట్టర్లో ఒక వీడియో పెట్టి ఆ పోలీస్ పవర్ లైవ్లా చూపెట్టిండు. ఇగేంది, ఇద్దరు దొంగగాలు చైన్ కొట్టేసి బండెక్కి తురుమంటుంటే ఇక వచ్చిండు చూడురి సింగము. పంజా ఇస్త్రీ ఆ దొంగని ఎట్లా పట్టుకున్నాడు చూస్తున్నారా? అది పోలీస్ దెబ్బ అంటే. సినిమాలల్లో టేకులు తీసుకొని స్టంట్లు ఎవడన్నా చేస్తారు కానీ ఇట్లా రియల్ టైంలో చేసినోడే అసలు సింగం. ఏమ్రా మీరంతా ఇంతేనా? వంకర పనులు వంకర మాటలు తప్పితే మనకేమి రావా అని పాకిస్తాన్లో తిట్టిపోస్తున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. గ్రౌండ్లో బాలును కొట్టమంటే మాత్రం చాత కాదు కానీ ఓ పిల్లను రేప్ చేసి పెళ్లి చేసుకోరా అయ్యా అంటే ఆడవిల్లాను కూడా చూడకుండా పిచ్చి కొట్టుడు కొట్టిండట పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అనేటైనా. 10 ఏళ్ల నుంచి ఆజాం గాడు నన్ను ఆగం చేస్తున్నాడు, ఇక వీని టార్చర్ నేను భరించలేకపోతున్నా అని చెప్పుకుంటా ఆ పిల్ల బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఆ బాబర్ గాని భాగవతం అంతా బయట పెట్టింది. ఇన్నేళ్ల సంధి నిమ్మలంగా ఏ పాపం ఎరగనట్టు కాలం ఎల్లదీసిండు కానీ ఇప్పుడు బయటపడ్డది కదా ఈ కథ అంతా, మరి ఏమవుతారో చూడాలి. బిర్యానీ కోసం మీరైతే ప్యారడైస్కి పోతారేమో లేదంటే షాగ్ హౌస్కి పోతారేమో కానీ అనంతపురంలో ఒకటి మాత్రం ఏకంగా జైలుకే పోయిండు. జైల్లో బిర్యానీ పెడుతున్నారా అనుకునేరు పాడుగాను. అనంతపురంలో వెంకటేష్ నాయక్ అనేటైనకు బిర్యానీ అంటే పానం అన్నట్టు. పైసలు పెట్టి కొంటే ఆ టేస్ట్ వస్తలేదు, లేకుంటే కొట్టేసిన బిర్యానీ మజానే వేరే అనుకున్నాడో ఏమో కానీ దగ్గరున్న హోటల్కు పోయి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని మీ బిర్యానీ పార్సల్ కట్టిండ్రి టేస్ట్ చూడాలి అన్నాడట. వాళ్ళు కూడా భయపడి పార్సల్ కట్టిచ్చేసిర్రట. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 4-5 మాటలు పోయేవరకల్లా వాళ్ళకు డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిరట. వాళ్ళు వచ్చేదాకా కూడా తెలియదంట వీళ్ళకు ఫుడ్ ఇన్స్పెక్టర్ కాదినా పుక్కట్ బిర్యానీ కోసం వచ్చే బకాసురని. ఇంకేంది ఇప్పుడు జైల్లో ఏ బిర్యానీ తింటున్నాడో ఏమో కానీ ఉండాలి కానీ మరి ఇంత తిండి ఆ ఉండొద్దు షావా. ఎగ్జామ్లు అయిపోగానే పుస్తకాలు జింపి పడేసినట్టు, కొత్త బట్టలు కొనుక్కోగానే పాత బట్టలు మసి బట్టలు లెక్క మార్చినట్టు, కరోనా వ్యాక్సిన్ రాగానే మాస్కులు తీసి చెత్తబుట్టలు వేద్దాం అనుకుంటున్నారేమో. మనదాకా వ్యాక్సిన్ వచ్చినా ఆ వ్యాక్సిన్ మన శరీరంలోకి పోయినా మాస్కులు మాత్రం తీయొద్దు అంటున్నారు భారత వైద్య పరిశోధన మండలి వాళ్ళు. వచ్చే 7 జూలై లోపల 30 కోట్ల మందికి టీకాలు వేద్దామని ప్లాన్ చేస్తున్నాము. టీకాలు వేసుకోగానే మాస్కులు తీసి పారేసే పనులు మాత్రం చెయ్యొద్దు, ఇంకా కొన్ని ఏళ్ల దాకా మాస్కులు పెట్టుకోవాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు. ఈ మూతి బట్టల పీడ ఇప్పట్లో ఓదా అని జనం బాధపడుతుంటే అమ్మయ్య ఇప్పట్లో మా బిజినెస్ మాత్రం డౌన్ కాదు అని మాస్కులు తయారు చేసిన వాళ్ళు మాత్రం సంబరపడుతున్నారు. దింపుడు గల్లె ఆశను కెనియా భాషలో ఏమంటారో తెలియదు కానీ ఓ మనిషికి మాత్రం ఆ ఆశలు గట్టిగానే పనిచేసినాయి. ఇక అయిపోయిండు, మీరు పోయి శవాన్ని పెట్టే డబ్బాను కొనుక్కొచ్చుకోండి, మేము పేగులు సామాన్లన్నీ బయటికి తీసి పోస్ట్ మార్టం చేస్తామని డాక్టర్ ఇంట్లో చెప్పిండట. శవాన్ని వండబెట్టి కడుపు కూడా సర్వన కొయ్యనే కోసినరు. ఇంతలనే శవం అనుకున్న మనుషులు వేసి కీకలు పెట్టుకుంటా ఉరికి దావకానంతా ఒక్కటి చేసి పెట్టిండట. ఇదేంద్రా అయ్యా ఆస్తి అంతా నాకే అవుతుంది అనేసి ఆశపడ్డ కదా, నువ్వేమో బతికే ఉన్నావా ఇంకా అని అన్న అడిగేవరకల్లా, ఓ నాయన ఆస్తే కాదు నన్ను సచ్చినోని చేసినందుకు ఇప్పుడు ఈ దావకాన వాళ్ళు నష్టపరిహారం ఇస్తారు కదా అది ఇచ్చే వరకు కూడా నేను సావను అని గట్టిగానే చెప్పిండట. మనతాన్నే కాదు దావకాన్లు డాక్టర్లు ఆడ కూడా కొంతమంది ఉంటారనమాట ఇట్లా.
రైల్వే స్టేషన్లలో మీ చేతిలో మట్టి చిప్పలు పెడితే పరేషాన్ కాకుండా ఇప్పటి సంత దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో ఛాయ్లైనా కాఫీలైనా తాగాలనుకుంటే ప్లాస్టిక్ కప్పులకు బదులు ఈ మట్టి చిప్పలే పెడతారట. ప్లాస్టిక్ అయితే ఏడవడతాడ వడేస్తున్నారు, వాటి వల్ల కాలుష్యం పెరుగుతుందని చెప్పి ఆలోచన చేశారట. మరి ఈ కప్పులు వాడి పడేసేటివా, లేకుంటే ప్లాట్ఫామ్ మీద పడేసిన వాటర్ బాటిల్ లెక్క తీసుకొచ్చి మళ్ళా నల్ల కింద గడిగేసి ఫ్రెష్గా ఛాయ్ పోసి ఇచ్చేటివా? పోనీ ఫ్రెష్గానే ఇస్తారనుకుందాం. మరి ఈ చిట్టుకుండలకు పైసలు ఎవరితానా వసూలు చేస్తారు? 5 రూపాయల ఛాయ్ను 10 రూపాయలు చేస్తారా అనే రకరకాల డౌట్లు వస్తున్నాయి కదా, ఒకసారి తాగి చూడండి, మీకే అన్ని డౌట్లు క్లియర్ అవుతాయి. ప్రేమించుకొని ఇంకే జాగ దొరకనట్టు క్రికెట్ మ్యాచ్ నాడు మా పెళ్లి ప్రపోజ్ చేసుకున్నారు ఇద్దరు ప్రేమికులు. ఇండియా ఆస్ట్రేలియా 2 వన్డే మ్యాచ్లో ఇండియా తుక్కుతుక్కు ఓడిపోతుందని కొందరు నెత్తికి చేతులు పెట్టుకుంటే ఇగో వీళ్ళిద్దరు జరసేపు ఎంటర్టైన్ చేసినట్టు అన్నట్టు. కెమెరామ్యాన్ వీళ్ళిద్దరి మీద కెమెరా పెట్టంగాని ఈ పోరడు ఆగడబట్టినట్టే జోబులకు వెళ్ళి ఉంగరం తీసి పిల్లకు తొడిగిండు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగంగానే ఆ పిల్ల కూడా తలకాయ ఊపేవారు కల్లా కౌగిలించుకొని కిసు కూడా పెట్టుకున్నాడు. ఈ ఫ్రీ షో చూసిన పబ్లిక్ సిగ్గుపడుతుంటే గ్రౌండ్ లో ఉన్న క్రికెటర్లు మాత్రం సపోర్ట్ కొట్టి ఎంకరేజ్ చేసిండ్రు. పోనీతి ఇండియా ఓడిందన్న బాధ ఉన్నా కూడా మన ఇండియా ఓడు ఆస్ట్రేలియా పోరీని పటాయించిండి అని చెప్పి కొందరు సంతోషపడుతున్నారు. మన ఓలు మ్యాచ్ బాగా ఆడకపోయినా సరే ఈడు మాత్రం బ్యాటింగ్ దొల్లగొట్టేశాడు అబ్బా, సూపర్. కిరాక్ న్యూస్ కిరాక్ ఉన్నాయి కదా, చూస్తూనే ఉండండి రాత్రి 9:30 పొద్దున 7:30 పుసుకున మిస్ అయిందనుకో యూట్యూబ్ లో కిరాక్ న్యూస్ అని కొట్టుర్రి చూడుర్రి ఎంజాయ్ చేయర్రి.